ఆదిత్య వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం యాక్చువల్గా యోమగంలో పంపాలనుకుంటున్నాం కదండి సో దానికి సంబంధించి ఒక రెండు అన్మాండెడ్ టెస్ట్ చేయాలి అంటే మనుషులు లేకుండానే ఆ వెహికల్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ మనం పంపించి అందులో నుంచి మనం నేర్చుకోవాలన్నమాట సో దానికి సంబంధించిన ఒక టెస్ట్ అయితేనేమి అదే కాకుండా ఒకవేళ లాంచ్ చేశాము అందుకే ఇప్పటిదాకా ఎంత ఏమైంది మనుషులు లేకుండా మనం మిషన్స్ పంపించినాం మరి రాను రోజుల్లో మనుషులతో పంపిస్తే ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎలా సో దానికోసం ఒక ప్యాడ్ అబౌట్ టెస్ట్ అని చెప్పేసి వారు ఒకటి ఆల్రెడీ ఒకటి చేపట్టారు సో నాకున్న సమాచారం ఏంటంటే నెక్స్ట్ కమింగ్ లో అది కూడా మన శాస్త్రవేత్తలు చేయబోతున్నారు సో ఇట్లాంటి ఎన్నో టెస్ట్ కూడా అన్నారు యా అవునండి ఇప్పుడు యాక్చువల్ గా అని చెప్పేసి ఒకటి ఉంది మంగళ్యాన్ మంగళ్యాన్ టూ ఒకటి ఉన్నది ఇలా చాలా చాలా మిషన్స్ మన ఇస్రో చేపడుతుందని చెప్పుకోవచ్చండి యాక్చువల్లీ యాక్చువల్గా చెప్పాలంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు అయితే ఆయన రెండు వేల ఎనిమిదిలో ఏమన్నారంటే రెండు వేల ముప్పై కల్లా మన భారతీయ వ్యోమగాములు చంద్రమండలం మీద నడవాలన్నాడు ఆయన అంటే ఇప్పుడు ఇరవై ఏడు దేశాలు రెడీగా ఉన్నాయి వెళ్ళి బిల్డ్ చేసుకోవడానికి సో ఒక ఇంకో సైడ్లో ఉన్నారు అంటే రష్యా అండ్ చైనా ఉన్నారు సో ఇప్పుడు ఒక రకమైన పోటీ నడుస్తుంది రెండు పెద్ద పెద్ద బిల్డ్ చేసుకోవడం లేకపోతే అక్కడున్న మంచి ప్రెషియస్ మెటల్స్ ఇవన్నీ మినరల్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ తవి తెచ్చుకోవడం హీలియం త్రీ నిల్వలు ఎక్కువ ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతాయా డెఫినెట్గా జరుగుతాయండి వేరే ఆప్షన్ కూడా లేదు యాక్చువల్ చెప్పాలంటే అంటే మన భూమి మీద మనుషులు ఏం చేస్తున్నామంటే ఇష్టం వచ్చినట్టు అన్ని తో తవ్వేస్తున్నాం వాడేసుకుంటా ఉన్నాం సో ఏదో ఒక రోజు అన్నీ నిండికొచ్చే పరిస్థితి ఉన్నది అయితే ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే అసలు భూమి వదిలే చెల్లిపోవాల్సి వస్తుంది మనం ఒకరోజు అయితే అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అంటే భూమి మీద మనకి పరిస్థితులన్నీ విషమిస్తే కనుక చంద్రుడు ఏం జరుగుతుంది అంటేనండి చంద్రమండలం మీద యాక్చువల్గా వీళ్ళందరూ ఇవన్నీ చేస్తుంది వెళ్ళి అక్కడ ఉండడానికి కాదు చంద్రుడు ఈజ్ వెరీ డిఫికల్ట్ టు స్టే యాక్చువల్గా మైనస్ అదే కాకుండా అక్కడ మీరు డస్ట్ను పీల్చుకున్న కూడా చనిపోతారు ఎందుకంటే అది అక్కడ వాతావరణం లేదు మీకు అండ్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము మనం ఇప్పుడు అంగారగ్రహం ఉందనుకోండి దానికి ఒక కాలాలు ఉంటాయి దానికి ఒక మెథడ్ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు చంద్రమండలం అట్లా లేదు పరిస్థితి కాబట్టి చంద్రమండలం మీద ఉండడానికి ఎవరు వెళ్ళట్లేదు చంద్రమండలని ఒక బేస్ స్టేషన్గా తయారు చేసుకొని ఇక్కడ అక్కడి నుంచి సుదరణ దృష్టికి వెళ్ళడం ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా ఖర్చు అవుతున్నది ఇప్పుడు నేను చెప్పాను కదా ఐదు లక్షలు ఇరవై లక్షలు లెక్క అది టు కరెక్షన్ అది ఎర్త్ నుంచి ఎందుకంటే ఎర్త్ గ్రావిటీ అలా లాగుతుంది మనం ఆ గ్రావిటీ అని అంటే మనం అందరం కూడా ఈ గ్రావిటీ అనే ఒక బావిలో ఉన్నాం ఆ బావి మనం నిందడి పట్టుకొని ఉన్నది సో బావిలో కప్ప అని కూడా అనవచ్చు ఆ లెక్కంగా చూస్తే అంతరిక్ష స్పేస్ బేరర్స్ అన్నప్పుడు స్పేరర్స్ అన్నప్పుడు సో ఇందులో నుంచి మనం బయటపడాలి అంటే చాలా కష్టం సో చంద్రమండలం మీద మనము బేస్ స్టేషన్ క్రియేట్ చేసుకుంటే అక్కడ గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అంతరిక్షంలోకి వెళ్ళొచ్చు మార్క్స్ వెళ్ళొచ్చు ఇంకా దూరం దూరం దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి సో ఈ పరిశోధన అన్నీ కూడా దానికోసమే జరుగుతున్నాయి అంటే కోర్స్ మైనింగ్ అయితే చేస్తారు మైనింగ్ చేసి అవి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు హీలియం త్రీ గురించి చెప్పారు హీలియం త్రీ కనుక మనం తీసుకున్నట్లయితేనండి అది అది తేవడం చాలా కాస్ట్లీ ఇప్పటికైతే ఉన్న పరిస్థితుల్లో దాని కనుక ఒక పది కిలోలు కనుక తీసుకొస్తే నాకున్న సమాచారం ప్రకారంగా సబ్జెక్టు కరెక్షన్ అది ఒక సిటీకి పది పది సంవత్సరాల పాటు అపరిమితమైన విద్యుత్ని మనం ఇవ్వచ్చు